రేస్ మీ అందరు గుర్తుంటే మనం వచ్చి చించాన్ గారితో రేస్ అయితే గెలిచాం అనమాట ఆ రేస్ లో వచ్చేసి మనకు ఒక డైమండ్ బండి అయితే వచ్చింది భారీగా అయితే ఉంది మెరన్ చూడబండి చూడండి చూడనికేసి ఇంకా దాంట్లో భారీ భారీ జరిగింది అనమాట మరోసారి చెక్అౌట్ అవుట్ చేయండి బాగుంటది అనమాట అది చూసిన తర్వాత ఇటు రెండు బాగుంటది ఇంకేళి మన బండితో ఈ రోజు టెస్ట్ డ్రైవ్ చేద్దాము బాబా బా బా బండి వేసుకుని ఊర్లో వెళ్తే అందరు నన్నే హీరో హీరో అంటారు తరలేనిగా మన బండి ఇంకా లోపలయితే ఉందనమాట రే షించానుగా ఏరా ఇక్కడేందరే నా బండి ఎక్కడ రామ్మా రే నా బండి ఎక్కడా గైస్ ఇక్కడే గైస్ నా డైమండ్ బండి ఉండాల్సింది నువ్వు ఏందన్నా ఇది యాటికెళ్ళిపోయిందన్న నా బండి అరే రాత్రే కదా చూసింది యాటికి వెళ్ళిపోయిందిరా ఈ గ్యాప్ లో బా బాబా రే షించానుగా చూసావు నా బండి ఏంటి చూడలేదా నువ్వేంద్రా మొగ మట్టబెట్టుకున్నావా లేదు మన సింఛాన్గా వచ్చేసి లాస్ట్ టైమ్ మన చేతిలో ఓడిపోయాను అనమాట అప్పుడు వచ్చి వీటి దగ్గర ఉన్న ఆర్సీ గారిని నేనైతే లాగేసుకున్నా లాగేసుకొని వచ్చేసి మనం సిమియాన్ గడ ఎత్తిచ్చాము సిమియాన్ గడ వచ్చేసి నాకు ఈ బండి తెచ్చాను అనమాట ఈ బండి ఇప్పుడు కనిపించట్లేదు అదే గారు నువ్వు భయపడరా ఊర్లో ఉన్న ఆర్సీ కార్లన్నీ నీ కోసం తీసుకొస్తావు ఓకేనా ఒక ఎంజీ పట్ట పెట్టుకున్నావు మన సించాన్ గడ మాత్రం రాత్రి నుంచి ఫీల్ అయిపోతున్నాడు ఎందుకంటే ఆడ దగ్గర ఆర్సీ లాగేసాం లాగేసావన్నమాట ఈ లెస్టోన్ చేద్దాం చూసా సరే నా బండి యాటికెళ్ళిపోయింది స్వామి గా ఫోన్ ఎత్తరా ఫోన్ ఎత్తరా ఫోన్ ఎత్తరా ప్లీజ్ రా గా ఎత్తరా ఫోన్ రే గా ఎత్తరా నా బండి గా ఆటికెళ్ళిపోయింది రాండి తీసేసుకున్నాడు ఈడేందయ్యా ఈడు సరళన్ గేసి ఇప్పుడు ఏం చెప్పండి వెళ్ళిపోయింది అనమాట ఆ బండి ఎవడు తీసుకెళ్ళిపోయాడు రా ఏం చేతు ఇప్పుడు సరళన్ గేసి ఆ బండి వదిలేండి అనమాట ఉంటే ఉంది పోయితే పోయింది ఇంకా మనకు సంబంధం లేదు కానీ మన చించాను కానీ ఫేస్ లో ఇప్పుడు నా హ్యాపీనెస్ కావాలన్నమాట హ్యాపీనెస్ ఉండాలంటే మనం వచ్చేసి ఊర్లో ఉన్న ఆర్సి కార్లన్నీ తీసుకొచ్చాయి పండ్ చేసి ఎత్తుకొచ్చేద్దాను పెద్ద ట్రక్ ఎదగాలన్నమాట ఊర్లో చాలా ఆర్సీ కార్లు అయితే ఉంటాయి అన్ని బండ్లు వేసుకొచ్చి అర్థం చేసి ఇంకా కించాను కాడి ముఖంపైన హ్యాపీనెస్ గాలి అంతే ఇంకా నాకు ఏరేది వద్దు పని ఇంకా తొందరలు ఇబ్బంది ఇంకా బండి తీసుకొని ఇంకా మన చించానగా అన్ని ఇచ్చేద్దాము ఆంటీ ఆంటీ ఉండను అంటే రెండు నిమిషాలు ఇది వద్దు కేసి ఇలాంటి బండ్లు వద్దు అనమాట కొంచెం వెనకలో వచ్చి కంటైనర్ అయితే ఉండాలి అన్నీ వేసుకొని రాలి కదా కొంచెం తేడా తేడా అయిపోయింది ఒక పెద్ద బండి ఉందనుకోండి ఇంక ఈజీ పీజీ అనమాట సర్లండి ఇక్కడ ఏంది ఏందన్నా ఇక్కడ ఏంది లేదా పద్దదు కాదన్నా ఇది ఎక్కడ బండి మాత్రయితే ఉంది ఇది కూడా ఒత్తు నాకు చిన్న మినీ ట్రక్ ఎది కావాలన్నమాట దాంట్లోనే అన్ని పడతాయి దీంట్లో పట్టామన్నమాట ఇది చాలా చిన్నగా అయితే ఉంది సర్లేండి ఇంకా ముందరికెళ్ళి ఇంకా ఏదో చూద్దాం అనమాట ఏందయ్యా ఏంది కనిపించట్లేదు ఇక్కడ నో ఏందన్నా ఇది ఓ ట్రక్ కూడా లేదు కేసు మనం వీధిలో ఏందో ఎవడు కొనుక్కోడనుకుంటా నువ్వు ఉండన్నా రెండు నిమిషాలు ఎల్లన్నా ఏందన్నా గుద్దేసి వెళ్ళిపోతావా ఆరన్ కొట్టన్నా ఇదేదో బాగుంది దీంట్లో వేసుకెళ్దామా నచ్చింది అనమాట అందుకే దీన్నే ఇంకా వేసుకెళ్దాం ఇంకా మనం మెయిన్ సిమియాన్ కూడా వెళ్తాం అనమాట ఆడికి వచ్చేసి ఊర్లో ఉన్న ఆర్సీ కార్లు ఎక్కడెక్కడ ఉన్నా అన్ని తెలుసు అనమాట ఆడతలు మాట్లాడదాం మాట్లాడాం మాట్లాడామనుకోండి ఆ లిస్ట్ ఇస్తాడనమాట ఆ లిస్ట్ లో ఇంకా టిక్ కొట్టుకుంటే వెళ్ళిపోదాం అన్ని బండ్లు వేసి ఇంకా స్టీల్ చేసే అనమాట కొనుక్కోవాల మన దగ్గర అయితే ఉండవు అనమాట అన్ని తస్కరించడమే అది మన పద్దంటే సరళండి ఇంక తీసుకెళ్లిపోదాము జరుగుతున్నా జరుగుకోనా ఏందన్నా ఇది యాటికన్నా నువ్వు వచ్చేది ఇంకా సర్లండ్ గేజ్ ఇంకా సిమియాన్ గడ్డ వెళ్ళి మొత్తం లిస్ట్ తీద్దాం బయటికి ఈసేసి ఇంకా ఎక్కడెక్కడ కార్లు ఉన్నాయో అన్ని ఇంకా తీసుకెళ్లిపోదాము ఓకే ఆపే బండాపై ఆపే ఇక్కడ ఆపే ఇంకా అదే అబ్బా 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 నాకు మాత్రం చిరాకు దుబ్బుతాంది నా బండి ఎవడు తీసుకెళ్లి పాడయా ఆ లిస్ట్ గాడి ఫోన్ చేస్తాడు అంటున్నాడు ఆల్డేందా పొద్దున పొద్దున్నే నెట్ఫ్లిక్స్ లో సినిమాలు చూస్తుంటాడు సర్లండ్ ఇంకా మనం సియాన్ గడ్డ తిల్లి మాట్లాడదాము నువ్వు సిమియానన్నా ఏం చేస్తున్నావు అన్నా నువ్వు సిమియాన్ అన్నా నీకోసం మొన్న ఆర్సీ గారు ఇచ్చాను కూడా సింఛాన్ గడిది ఆ కార్ ని దగ్గర ఉందని నీళ్ళకు అమ్మి బావా ఏంటి అమ్మేసావు ఎందుకు అమ్మా అన్నా నువ్వు ఇప్పుడు నాకు వచ్చేసి మొత్తం లిస్ట్ సిటీ సిటీలో వచ్చేసి ఎన్ని కార్లు ఉంటాయి ఆర్సీ కార్లు అన్ని నాకు లిస్ట్ ఇచ్చాయి ఏంటి మూడే ఉన్నాయా ఏం మాట్లాడుతున్నావు రే మూడే ఉన్నాయంటే మన లాస్ట్ లో ఏంటి నేను మినిమం వచ్చేసి వందంటే అనుకున్నా మన సిమియాన్ గారి దగ్గర వచ్చేసి ఒకటి అయితే ఉందనమాట మూడు దాంట్లో ఏదో ఒకటి దివేసుకుందాం రే గా మూడు ఉన్నాయా నాలుగు ఉన్నాయా కరెక్ట్ నెంబర్ చెప్పు మూడు ఉన్నాయా దీంతో నాలుగా ఓకే 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 లేకపోవాలి కొడక నాకు దిల్గా సిమియాన్ గడ మొత్తం చెప్తానమాట తర్లేండి ఇంకా మనం వచ్చేసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాము ఈ బండి ఏందా ఆర్సీ బండి ఇంత భారీగా అయితే ఉందనమాట చూడండి ఎంత భారీగా అయితే ఉంది నాకు నచ్చిందనమాట బాబా బాబ్ ఏ ఉందయ్యా నేను రేంజ్ వచ్చేసి వంద కిలోమీటర్లు అంట ఇదేం రేంజ్ రాస్తామో ఏందా ఇది తర్లేం గైజ్ మన లాస్ లో ఎక్కువ ఆర్సీ కార్లు అయితే లేవనమాట మన సిమియాన్ గడ ఏం చెప్తారంటే మూడు కార్లు అయితే ఉన్నాయంట మూడు కార్ల కన్నా ఎక్కువ ఉండాలి గా నీ అబ్బా నీకుంటదయ్యా మనం వచ్చి ఏం చేద్దాం అంటే ఇంకా ఈ బండి ఎనికి తిప్పేద్దాం తిప్పేసి ఇంకా మన బండిలో వేసుకొని ఇంకా కొన్ని ఆర్సీ కార్లు అయితే ఉన్నాయి ఎన్ని దొరికితే నీకేసి లెస్టర్ లెస్టర్గాడు ఫోన్ ఎత్తట్లేదు అనమాట లెస్టర్ గా నీ అబ్బా ఫోన్ ఎత్తకుండా నాన్ సెన్స్ గీన్ సెన్స్ అంటావా ఆడి ఆడికుంటదన్నమాట గే ఆడి ఆడికి ఎన్ని మిషన్లు చేసి పెట్టాను అసలు నా బండి పోయి ఉంటాడు సర్లేండి సిమియాన్ సియా ఏమో తిన్న ట్రాక్టర్ పెట్టావా ఎండి పెట్టలేదా తర్లెండ్ గేజ్ ఇప్పుడు వచ్చి బండి నేను వెనకలేసుకుందా అనమాట దీంతో ఇంకా గబ్బు లేపకూడదు ఊర్లో ఎన్ని ఉంటే అన్ని అన్ని బండ్లు వచ్చేసి ఆర్సీ కార్లు అనమాట మనిషి ఇచ్చాను కదా గిఫ్ట్ ఇలా అంతే ఇంకా ఆడి మొగలు నేను వాళ్ళు ఆడొచ్చేసి ఆర్సీ కార్ పని నుంచి చాలా బాధపడతాను అనమాట అరే సిమియాన్గా నీకు నిచ్చాను కదా ఆర్సీ కార్ ఎక్కడ మేము చెప్పరా తెలియదు తెచ్చుకుంటా ఏంటి అస్తం పంపించావా ఎరా సిమియాన్గా నాకు చెప్పాల కదా రా నేను తీసుకుంటే కదా రా ఏందన్నాయి తర్లెంట్ గేజ్ ఇప్పుడు ఏం చేయొద్దంటే ఉండన్నారండి నో 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 తొక్కొద్దన్నా నువ్వు అసలే నాది సిట్టి బండి నువ్వు తొక్కేస్తా మళ్ళీ లబోది ఓకే బా దీంట్లో రోడ్లపైన తిప్పకూడదు అనమాట ఎక్కువ బండి అయితే అయిపోయి ఎందుకంటే ఓడు నా బండిపైన ఎక్కిస్తున్నాడు అన్న ఉండన్న రెండు నిమిషాలు అంటే ఆ కమాన్ అంటున్నాడు పతది కాదన్నా ఇది సర్లేని ఇప్పుడు ఏం చేద్దాం అంటే చేద్దాము నువ్వు సిమ్ అన్న దీని ప్రైజ్ ఎంతో చెప్పన్న తీసుకెళ్ళిపోతా ఎండి లక్షా నువ్వు ఏందన్న అంత రేటు చెప్తాను ఇంకో మాట చెప్పు ఏంటి రెండు లక్షలా సర్లే ఇంకా సాయంత్రం వచ్చిస్తా నువ్వు సాయంత్రం ఇస్తా అన్న మనలో మనకేమి చెప్పా సాయంత్రం వస్తలే సాయంత్రం సెట్ చేద్దాం నీకు ఎన్ని డీల్ ఇచ్చానన్నా సర్లేదు కొంచెం బట్టర్ వేసి అన్నమాట తీసుకున్నాము ఫస్ట్ లొకేషన్ వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ అయితే ఉందన్నమాట ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా వేసుకుందాము మన ఫస్ట్ ఆర్సీ కార్ మనం అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం గేట్ లో పని చేయన్నా ఎన్సేపు అన్న నువ్వు లో పని చేయవు ఏంటి ఫైనలీ కదా మన గేట్లో అయితే ఓపెన్ అయిపోయినమాట అరే సిమియాన్గా యాడుందా బండి నో యాడుందన్నా బండి సిమియాన్ నీకు ఫోన్ కొడదాం అనమాట నిమిషాలు నిజాలు ఉండన్న ఒకసారి చూడాలి కలిసి మొత్తం లొకేషన్ ఎందుకంటే మన పైన ఏం స్టార్లు పడలేదన్నమాట యాక్చువల్ వచ్చి మనం వచ్చాం అనుకోండి మన పైన మినిమం ఐదు స్టార్లు అయితే పడతాయి గైస్ ఇంకా లేవన్నమాట సిమియాడికి ఫోన్ చేసి ఇంకా మన బండి ఎక్కడుందో కనుక్కుందాము ఫోన్ చేయి ఫోన్ చేయడు బచ్చగా ఫోన్ చేయి ఆడుందయ్యా నెంబర్ రే సిన్గా ఎత్తా నువ్వు ఫోనా ఫోన్ ఎత్తావు ఏం ఎత్తావు తొందర ఎత్తావు ఎత్తా రే ఎత్తా ఎంతసేపు అయ్యా నువ్వు ఈడేందయ్యాడు ఎత్తన్నా చెప్పన్నా ఏంటి లోనే హైయెస్ట్ టవరా ఎయిర్పోర్ట్ లో హైయెస్ట్ టవర్ వచ్చేసి ముందరైతే ఉందన్నమాట అంటే దానిపైన ఉంటదా వీడు ఫోటోలు పెట్టాడు ఏంటి పెట్టాం గ్యాలరీ లెక్క వేస్తాడు గైస్ ముందర వచ్చేసిదే అన్నమాట హైయెస్ట్ టవర్ మన సిమ్యాన్ గార్డ్ ఏం చెప్పాడంటే ఎయిర్పోర్ట్ లోనే హైయెస్ట్ టవర్ పైన వచ్చేసి ఆర్సీ కార్ అయితే ఉంటుందంట హైయెస్ట్ టవర్ వచ్చి ఇక్కడే అయితే ఉందనమాట ఇంకెక్కేద్దాము ఎట్టన్నా లోపలికి వెళ్ళేది మొత్తం బ్లాస్ చేసి పడుతుంది అబ్బానా ఓకే ఎటువంటి ఇంక మనం లోపలికి అయితే వచ్చేసాము ఎక్కే అర్థం చేసి ఇంకెక్కేసి మొత్తం చూడాలన్నమాట పైకి అయితే ఇప్పుడు పైకి ఇంకా సన్నగా తెలియపోదాము పాపను పైకి ఏందయ్యా ఇది ఇప్పుడు పైన ఎక్కలుగా వేసి ఇంకా లబోద్ది పోయిపోయింది బాడీ ఇంకా చాలా కార్లు అయితే కలెక్ట్ చేయాలన్నమాట వేరే వేరే లొకేషన్లో ఏం అర్థం చేసి ఇంకా మన ఇంచాను కానీ హ్యాపీనెస్ అనమాట ఆడు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా ఆవిడ ఉంటే నేను ఇంకా చచ్చిపోతానమాట మొబైల్ చెందించాను కూడా లేకపోతే మీరు అందరూ కొంచెం లైగులు కొట్టాండి నాకరా మీరు లైగలు పెంచేనా మనకు మూడు వచ్చి లేకుండా వెళ్ళి పడుకుంటా సరలేప ఇంకా పైకి అయితే వచ్చేసా నువ్వు ఏందన్న ఇది ఆడించి పోలరా మామరే ఓ ఆపకెక్కలా ఎట్ర ఎట్ట ఎక్కేది ఏ స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ అమ్మవే నేను మాత్రం ఇంకా హీమాన్ అయిపోతా ఎంత ఇది ఇప్పుడు పైకి ఎక్కాలన్నమాట చిన్నక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ రే పట్టుకో 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 పట్టుకోరా మా లేకుండా బాడీ బాక్స్ ఆఫీస్ అయిపోయింది ఎట్టో ఇంక ఈ పకైతే వచ్చేసా అనమాట ఎట్టో నాకు కూడా తెలీదు సర్లేండి ఇంక ఎక్కేద్దాం చిన్నగా ఎక్కేసి ఇంకా పని కానీ చేద్దాము నువ్వు ఫ్రాంక్లీ నా పా నువ్వు తొందరగా పాపా ఎక్కువ ఎక్కువ తొందరగా ఎక్కువ ఛాలెంజ్ వాళ్ళకి నన్ను బాడీ ఎత్తిపోద్ది అనమాట ఇంకా ఈ మిషన్ ఎట్టు నేను కంప్లీట్ చేద్దాం కంప్లీట్ చేసి ఇంకా మనసు ఇంచాను ఫేస్ ఫేస్లో హ్యాపీనెస్ చూడాలన్నమాట నాకేంది వద్దయి ఆడ హ్యాపీగా ఉంటే చాలన్నమాట ఆడి కోసం వేసి మొత్తం అంత ఆడు నాకు అర్థం చేసుకోవట్లేదు అనమాట ఊరుకురికే మొన్న ఏదో తప్పు జరిగిపోయింది చేసి ఆడతో ఊరికే ఇంక రేస్ వేసుకున్నాను అనమాట ఆ రేసులో మన సించాన్గా ఓడిపోయాడు బక్రా అయిపోయాడు నీకు చెప్పా వద్దురా గా నాతో రేసులో వద్దురా పిల్లబచ్చా ఎవరు అంటే ఆ మైకిల్ గడ వచ్చి ఆర్సీ కారు ఎచ్చాడనమాట ఆర్సీ కార్తో నా మందికి వచ్చేడు నా మిందికి వస్తే నేను ఊరుకుంటానా నా బాడీ ఇప్పేసా ఓకే ఓకేపా ఇక్కడ ఏంది లేదు నో ఏందనా ఇక్కడ ఏంది లేదు రే గా ఏందరా ఇక్కడ ఏంది లేదు ఈ నో ఏందన్నా దీంట్లో ఉందా ఈ బాక్స్ లో కూడా లేదురా రా అమ్మా ఎక్కడుందయ్యా అన్నది నో ఏందన్నా ఇది గాయ ఇక్కడ మాత్రం ఆర్సీ కారు లేదన్నమాట యాటికెళ్ళిపోయింది ఆర్సీ కారు ఎక్కడికి వెళ్ళింది అయ్యా ఈ సిమియాన్గా రే సిమియాగా ఇదేందన్న తిరుగుతుంది ఖైస్ మాత్రం మానే తిరుగుతాను అనమాట ఇది వచ్చేసి నేను మన వైసిటీలో కూడా చూసా ఓకే బా ఇంకా ఇక్కడ మొత్తం చూస్తాను ఈ సిమియాన్ సిమియాన్గా ఫోన్ చేయరా నువ్వు తొందరగా గైస్ హైయెస్ట్ పాయింట్ అన్నాడు చూస్తే ఇక్కడే అనమాట హైయెస్ట్ పాయింట్ ఇక్కడ ఈ బొక్క కూడా లేదు ఏందో స్వామి గాడు మొత్తం మొత్తంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు అడి ఫోన్ చేద్దాం ఒకసారి ఫోన్ చేయి ఫోన్ చేయి ఫోన్ చేయి ఫోన్ చేయి ఫోన్ చేయరా ఆడికి నీ అబ్బా గా ఎత్ర నువ్వు రే ఎత్ర రే సిమియాన్ గా ఎత్ర ఎత్ర తొందరగా రే గా ఇక్కడ ఏం తెలియదురా ఈ బిల్డింగ్ కాదంటే ఆపోజిట్ లో ఉన్న బిల్డింగ్ అంట అదే హైయెస్ట్ పండి నేను ఇదే అనుకున్నా ఏం చేద్దాం గైస్ మన ఐకి ఎట్టుంది అడిగి చెప్పి ఆ ఫోటో పెట్రా గా ఫోటో పెట్రా అంటే ఆడు ఫోటోలు పెట్టకుండా డైరెక్టా ఎక్కే పైకి ఎక్కే నాదే గేసి మొత్తం అతయిపోయింది సర్లైండింగ్ మనకు లొకేషన్ తెలిసిపోయింది అనమాట ముందర పెద్ద బిల్డింగ్ అది అనమాట హైయెస్ట్ టాప్ అనమాట ఇది కాదు బొట్టది ఇది మన టవర్ ఎక్కాలి మన టవర్ ఎక్కలేదు వేరే అనమాట అది టవర్ యాక్చువల్ చెప్పాలంటే ఏందో కైజ్ ఇంకా బాడీ లబోదిబో సర్ సర్లైండింగ్ మనకు వచ్చేసి లొకేషన్ అయితే తెలిసిపోయింది అనమాట చాలా టైం అయిపోయింది చాలా టైం అయితే అయిపోయింది అనమాట అడిగి చెప్పి అతను ఫోటోలు పంపించరా అంటే ఫోటోలో వీడియో అవి పంపించడా ఆడి వ్యాపారంలో ఆడు బిజీగా ఎత్తు సర్లేండి ఇంకెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకా మొంద టవర్ అయితే ఉంది అనమాట టవర్లో ఇంకెక్కేద్దాము టవర్ మాత్రం చాలా పెద్దగా అయితే ఉంది సెట్ ఎక్కేది మెట్లు ఏమైనా మెట్లు లేకపోతే మనం హీమాన్ అయిపోతాం అనమాట అది మనం పద్దంటే సర్లేండ్ గేసి ఎక్కేద్దాం ఇంకా పైకి బారా ఫ్లాంకింగ్పా ఉండన్న రెండు నిమిషాలు యాటి నుంచన్నా ఎక్కేది తిన్నా ఇంత హైట్ కు ఉందేది వేస్ హైట్ మాత్రం చాలా పెద్దగా అయితే దీన్ని ఎక్కాలంటే ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అనమాట ఎక్కేద్దాం కాసేసి ఏదో ప్లాన్ వేద్దాం అనమాట మన దగ్గర ఏంటిలే పవర్లో ఉండే దాగుండేసి పవర్లు బిల్డింగ్ ఎక్కడానికి ఆ పవర్లు ఇప్పుడే అయిపోయా అనమాట ఏందో టైంకి ఓ పరు కూడా పనికిరాదు మన దగ్గర తాళ్ళు రాట్లు అయితే ఉంటే ఎక్కే పీజీగా మన దగ్గర తెచ్చుకోలేదు అన్ని ఆదాలు తెచ్చుకోలేదు అనమాట ఏదో స్టీలింగ్ అనుకున్నా కానీ ఇది లొకేషన్ ఇచ్చాడు మన గాడు ఈ గారు లొకేషన్ ఇస్తే ఎట్టు ఉంటుంది ఇంకా పైన ఏడాడో పెడతారు ఇల్లు మన లాస్ట్ ఎండ్ అసలు ఇంకా చాలా ఆర్చికారులు అయితే ఉన్నాయంటే ప్రెజెంట్ ఇప్పుడు వచ్చి అయితే ఉన్నాయి ఫ్యూచర్లో ఇంకా వస్తాయి కదా సన్ని ఇంకా తస్కరించేద్దాం అనమాట ఈ బిల్డింగ్ ఎట్ట్రా ఎక్కేది ఎట్ట్రా ఎక్కేది నాకు మాత్రం ఇంకా బీపీ వస్తుంది అనమాట ఎట్టసి ఎక్కేది మెట్లు లేవు ఏంటివి లేవు అనమాట ఓ పని చేస్తాను ఏదో ప్లానింగ్ వేసి ఎక్కేస్తా అనమాట ఈ సిమియాన్ గారు ముందే చెప్పిండి నేను తాళ్ళు తీసుకొచ్చిన అన్న తాళ్ళు లేవు లేవు మన దగ్గర నా ఎత్తన్నా నువ్వు ఇది కూడా ఎత్తయ్యా ఎత్తాస్తావు ఎత్తయ్యా స్పీడ్గా ఏందన్నా ఇది ఎత్తకుండా మొత్తం అద్దీ చేస్తాడు నాకు ఇదే బీపీ వచ్చేదా ఎత్తమంటే ఎత్త ఈ ఆర్సీ గారు ఇక్కడే పెట్టేసి ఇంకా మనం చాపర్లో వెళ్తాం అనమాట వెళ్తాను గైస్ పైకి వెళ్ళి చాపర్లో మొత్తంత హైట్కి ఎక్కాను అనమాట ఎక్కిన ద్వారా తగ్గింది దూకుదామని లేకుండా చిన్న ల్యాండింగ్ చేద్దామా అక్కడ చూసి చేద్దాం ఇంకా ఫ్లో కొట్టుకెళ్ళిపోదామన్నమాట మన దగ్గర ప్లానింగ్ అయితే ఉండవు ఫ్లో కొట్టుకెళ్ళిపోతాము సర్లేండి ఇంక చాపర్ వేసుకొని ఇంక పైకి ఎత్తే ఎక్కేద్దామనమాట ఐక్యూ గైస్ చిన్నప్పటి ఇంకా చేస్తున్న మామూలు ఐక్యూ కాదు మంది వీళ్ళు మెట్లు పెట్టింటే ఇది అన్నమాట అనమాట వీళ్ళు మెట్లు పెట్టలేదు ఏదో పెట్టారు ఇల్లు ఓకే బా దింపు 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 దింపరా ఏందన్నా ఇది దింపరాని లేదు గైస్ వచ్చేసి ఆర్సీ ఫిజికల్ కార్ అనమాట దీనికి రిమోట్ అయితే ఉండదు డైరెక్ట్ వచ్చి మనం నడపచ్చు అనమాట దీన్ని బా ఏ ఉందయ్యా ఈ ఆర్సీ కారు నాగేది నచ్చింది ఇంకేసుకెళ్ళిపోవడం అనమాట ఐ చిన్నగా బా చిన్నగా బా అబ్బా అబ్బా ఏ ఉందయ్యా మామూలు లేదు కదన్నా భారీగా అయితే ఉంది నాకు నచ్చింది కేసి ఇంకా దీన్ని వేసుకెళ్ళిపోదాము ఇదే కేసి ఇంకా మామూలు లేదనమాట దీనికి బూస్టర్ అయితే ఉంది మెయిన్ దీన్ని మనం ఫిజికల్గా అయితే నడపచ్చట బాబా అబ్బా ఏ ఉందన్న కారు మామూలు లేదు కదన్న భారీగా అయితే ఉంది తర్లేని గేసి ఇంకా తీసుకెళ్ళిపోవాలన్నమాట దీన్ని తీసుకెళ్ళిపోయి ఇంకా మన సింజాన్ గారి గిఫ్ట్ అయితే వేద్దాము ఇంకా మనకు వచ్చేసి ఇంకా రెండు కార్లు ఎత్తున్నాయి అనమాట ఆవిడకి వేసుకెళ్ళిపోవడం ఇంకా దీన్ని వచ్చేసి ఏం చేస్తా అంటే వెనకాల డిక్కలు ఎత్తేస్తా డిక్కీ లేదు సేఫ్గా అయితే ఉంటుంది ఇప్పుడు మన దగ్గర రెండు కార్లు ఎత్తు ఉన్నాయి టోటల్ నాలుగు నాలుగు కార్లు వస్తాయి నాలుగు ఐదు వస్తాయి అన్నమాట ఆ సించానగాడు అడికి ఇచ్చేద్దేసి ఇంకా ఇప్పుడు వచ్చేసి దీన్ని మన బండిలో ఎత్తేవాలన్నమాట సానా పెద్దగా ఉంది గేసి ఇంకా రోజు మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే ఫిజికల్గా నడపచ్చు సర్లండి ఇంక ఎటు ఇంకా సర్వేసి అనమాట ఇంకా వేరే లొకేషన్ దగ్గర వెళ్ళిపోవడం ఇంకా వెళ్ళిపోయి ఇంకా పని కానీ ఇచ్చేద్దా అనమాట అది పా ఇంకా తొందరపా అద్దే మన బండి మాత్రం ఇంకా స్పీడ్ మామూలుగా వెళ్ళట్లేదు అనమాట భారీగా అయితే తాల్తుంది అది రాబ్బండి ఆ పవర్ అయితే ఉండాలి సర్లేండి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నా జరుక్కో అన్నా ఏందన్నా ఇది ఎంతమంది ఉన్నారు మామా తీ 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 జరుక్కో జరుక్కో పోనీ అద్దే మన స్పీడ్ మాత్రం తగ్గట్లేదు అనమాట నేను నడిపాను కనీస ఈ బండి అప్పుడే ఫిజికల్ బండి నేను నడిపాను కదా అది మాత్రం అల్టిమేట్గా అయితే అనమాట నెక్స్ట్ బండి వచ్చేసి ఇంకా నేను ద్రోహం చేయాల్సిందే ఓకేపా నెక్స్ట్ బండి వచ్చేసి మన ట్రవర్ గార్డ్ దగ్గర అయితే ఉందన్నమాట వెళ్ళి ఇంకా ట్రవర్ గార్డ్తో మాట్లాడేసి వద్దాం ఫ్రెండ్ గార్డ్ వేసి ఏం చేయద ఆ సింఛాన్గాడు మాత్రం ఏడుస్తున్నా అనమాట అది కార్ గాలి కార్ గాలి అంటున్నాడు ఓకే ఓకేపా ఇది కార్ వచ్చేసి లో అయితే ఉందన్నమాట అండ్ ఇంకోటి వేసి మన ట్రవర్ గార్డ్ వచ్చేసి సినిమాకి అయితే వెళ్ళాడు ఆడికి వచ్చే ముందు ఇంకా మొత్తం ఎత్తుకెళ్ళిపోదాము ఏ సినిమాకి వెళ్ళాడాడు మన లాస్ట్ అండ్ లో ఏ సినిమాలు ఉన్నాయి ఏదో కొత్త సినిమాలు వచ్చుకుంటా గేసి ఇంకా అవన్నీ చూస్తూ ఉంటాడు రే రానుగారే నీ అబ్బా వీడికి సంబంధం కూడా లేదా ఈడేవాడయ్యాడు చాపుగా చాపేనాడు నో నో రే ఈవాడయ్యాయుడు రే చిమ్టుగా ఉంటారు రెండు నిమిషాలు ఇకి షాక్ ఇచ్చాయనమాట పడుకో ఇంకా కోసం సర్లేని గేసి ఇంకా రే సిమియాన్ గారే ఈ అబ్బా లొకేషన్ కరెక్ట్ ఇవ్వంటే నువ్వు మా టవర్ గడి ఇచ్చావా ఏదో ఒకటి కేసు ఇంకా వీడి తయారైతే ఉందన్నమాట రెండో కారు ఈడు మాత్రం ఇంటో అయితే లేడు రే ఇక్కడ ఆ కారు మోమ్మో ఎంత భారీగా ఉందరే రెడ్ కలర్ లో జోన్ గేస్ ఎంత భారీగా అయితే ఉంది ఈ కారు నాకేం నచ్చింది పడిని ఎత్తుకెళ్ళి బాగుంది దీన్ని కూడా ఇంకా మొత్తం బాగుండదు రా మా తీ సర్దే ఇంకా వేసుకెళ్ళిపోవడం అనమాట తీ పాందర పతొందరు పా రానుగరే చూడరా ట్రవర్ గడు ఉన్నాడు రా ట్రవర్ ట్రవర్గాడు చూసేశా రే ట్రవర్ గా ఏరా బాగున్నావా పిల్ల బచ్చ అంటావు రా నువ్వు ఉండిస్తా నీ కారు ఇస్తా నీ కారు ఇస్తా పడుకో ఇంకా పడుకో నీ పిల్ల బచ్చ మా నీ తిరుతావు రా నువ్వు చూడండి వేసి మనం చించాను కానీ పిలవచ్చా అంటున్నాడు అందుకని స్టోక్కి తెచ్చాయనమాట మన దగ్గర మూడు ఆర్సీ కార్లు అయితే ఉన్నాయి సర్లేని గైస్ ఇంకా రెండో కారు కూడా ఫినిష్ అయిపోయింది అనమాట మూడుదేమంటే అరిపిస్తాము సర్లేండి ఇంకా వేరే కార్ తీసుకెళ్తాము తీసుకెళ్లిపోయి ఇంకా అరిపిద్దాం అనమాట చించానుగా మీ అన్న కార్లు తీసుకొస్తున్నాడు రాము రేపు గా లొకేషన్ పంపించు తొందరగా పంపించరా బా వచ్చాక పంపించి ఇంకా నాకు బీబీ తెప్పించొద్దు ఏంటి ఎగ్జిబిషన్ ఏ ఎగ్జిబిషన్ రా సరిగ్గా చెప్పరా గాడిదా సరిగా చెప్పు ఓకే ఓకే వెళ్తా వెళ్తా లేదు మన గారు వచ్చేసి లొకేషన్ పంపించాను అనమాట ఆడొచ్చేసి ఇంకా చూస్తానండి మొత్తం అంత ఏమైనా ఉన్నాయనేసి ఆ లో వచ్చేసి నేను అంతా టెస్ట్ చేస్తాను ఒకసారి సిమియాన్ గారు తొందర చూడు ఆ ఎగ్జిబిషన్ అంటావు యాడ్ అంటావు సరిగ్గా లొకేషన్ చెప్పా ఎగ్జిబిషన్ అంటావు బీచ్ అంటావు ఓ లొకేషన్ ఓకేనా చూడు తొందరగా చూడు రైస్ ఆ లో కాస్త నడుపుదాం అన్నమాట ఈ బండి బాబా ఈ ఆర్సీ గారు చూడండి చేసి ఎంత స్మూత్గా ఉందన్నమాట ఈ ట్రవర్ గారు తెచ్చుకున్నాడు యాడ్ నిండి తెచ్చుకున్నాక అయితే అర్థం కావట్లేదు అనమాట సర్లేండి ఇంకా ఈ బండితో కాసే పాడుకొని ఇంకా గొద్దా అనుకోండి ఎత్తిపోతారు మనుషులు సర్లే సర్లే ఆపే 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 ఇంకా చాలా గానీ సర్లేని ఇంకా మన సిమ్యాన్ గడ వచ్చేసి పంపిచ్చేసనమాట మన లొకేషన్ వెళ్ళిపోయి బండి చేసుకుందాం తీసుకున్నాం అనుకోండి మన మిషన్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకెళ్ళి పడవచ్చు అనమాట ఫైనల్గా అయితే మన సిండ్ ఫేస్ లో హ్యాపీనెస్ చూస్తాము రెండు రోజుల నుంచి బాధపడుతున్నాడు ఆర్సీ కార్లు లేవు లేవు అనేసి ఇంకా మొత్తం సిటీలో ఎవరి దగ్గర లేవు అనమాట ఇప్పుడు కార్లు ఆర్సీ కార్లు మన చించాన్ గడి దగ్గర అయితే ఉన్నాయి అది కాసిన సత్తా అంటే మనం చేసేదాంకా ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళదామని అది మన పద్దంటే సర్లేదు సర్లే వచ్చేసాము రే ఉండ రెండు నిమిషాలు ఇటు సిమియానుగాడు నువ్వు సిమియానన్నా నువ్వు ఏడన్నా పంపించింది లొకేషనా నువ్వు ఏడంటే ఆడబేడితో ఎట్టన్నా ఎత్తుకునేదా ఈ సిమియాన్ గాడు మాత్రం అరుపులు అంటే బాబు పుట్టిస్తాడు సర్లేనిగా చెట్ోడి ఇంక ఎత్తుకుందాం అనమాట ఆంటీ జరుక్కుండా అంటే ఏందంటే ఇది వచ్చి డ్యాన్సులు వేసుకుంటా పద్ధతి కాదంటీ పద్ధతి కాదు ఏడుందయ్యా కారు సిమియాన్ గా ఏడుందయ్యా నేనే ఎత్తుకోవాలా యో ఏందా సిమియాన్ ఇక్కడే అయితే ఉందంట నేనే ఎత్తుకోవాలంట ఎదుగుగా మొత్తం ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ మాత్రమే జరుగుతాం జైంట్ వీల్ అయితే ఎక్కుదా వద్దా ఈ జైంట్ విల్ దగ్గర ఎక్కడ ఉందంట ఆర్సీ కారు ఎక్కడ దాచారన్నా ఎక్కడ దాచారన్నా బడితే అక్కడ దాచారు గేసి వీళ్ళు మాత్రం ఇంకా వీళ్ళకి అవార్డు చేయాల్సిందే ఇస్తా ఇస్తా పెద్ద అవార్డే ఇస్తా యో ఏందా రాత్రిపూట రావాలి గేసి ఎగ్జిబిషన్ దగ్గరికి బలైతే ఉంటుంది అనమాట అప్పట్లో నేను గాడి ఇక్కడ రౌండ్లు వేసేవాళ్ళు ఈ మధ్య మన టైం బాగాలేదు కాబట్టి ఊరికేసి బాధ చేస్తుంది ఎప్పుడైనా మనకు బాధ చేసినప్పుడు ఇక్కడైతే వస్తానమాట నైట్ ప్లాన్ చేద్దాం కలిసి ఈ హ్యాపీ లో నైట్ అయితే ప్లాన్ చేస్తాం అనమాట చేస్తా చేస్తా యో ఎక్కడుందా అని ఆర్సీ కారు ఈ సిమ్యాన్ గడు ఏం చెప్పాడంటే జైంట్ అయితే ఏదైతే అన్నాడు అందుకే జెన్వీలు ఎక్కేసి అని మన దగ్గర డబ్బులు తీసుకోవాలన్నమాట మన బంధులే ఇల్లు మా బాబాయ్ గేసి మొత్తం మా బాబాయ్ అనమాట మా బాబాయ్ అప్పట్లో పెద్ద బిజినెస్ మ్యాన్ అన్ని వెళ్ళిపోయి ఇంకా ఎగ్జిబిషన్ అయితే పెట్టుకున్నాడు ఇంకా అర్థం చేసి ఇది కూడా వ్యాపారం కాబట్టి ఆయన పెట్టుకున్నాను అనమాట మా బాబాయ్ వచ్చేసి ఇప్పుడు పొరటాలు వేస్తున్నాడు అదే పొరటాలు తింటానమాట ఆయన వచ్చే గ్యాప్ లో మొత్తం ఎక్కేసా మన ఫ్రీనేసి మన దగ్గర పాస్ అయితే ఉంటుంది అనమాట నా ఆర్సీ కారు అప్పుడు నుంచి ఎత్తుకుతున్నాను ఎక్కడన్నా నా ఆర్సీ కారు నా ఆర్సీ కార్ వచ్చేసరి అక్కడ ఉంది కదా రేడు జైంట వీల్ అంటాడు సిమియాన్ గంట సిమియాన్ గా పొద్దున పొద్దున్నే రసనా రావా నీయే అబ్బా వీడి పొద్దున పొద్దున్న నా ఎరిపని చేస్తున్నాడు ఫ్రాంక్స్ వద్దన్నా ఫ్రాంక్స్ అన్నా అసన్నా బాగున్నావా ఎట్రా పోయేది గైజ్ గారి నుంచి పోవచ్చు అనమాట ఇంకెక్కేద్దాము చిన్న చిన్న రే పారా దానిపైన బ్యాలెన్స్ కొట్టరా మా నువ్వా బ్యాలెన్స్ కొట్టకుండా ఏం చేస్తున్నావు పద్ధతి లేదు బిజన్ లేదా నర్లేని గైస్ బ్యాలెన్స్ కొట్టాలన్నమాట అక్కడ వెళ్ళాలంటే ఎలిబో ఎక్కడి నుంచి చిన్నావా 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 అయిపోయింది 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 వచ్చేసి వచ్చేసి బ్యాలెన్స్ కొట్టాలి రామా మరి ఇక్కడేందన్న ఇన్ని బొక్కలు ఉన్నాయి ఈ బొక్కల్లో నా కాలు ఇరుక్కింది అనుకోండి నా కాలు లబోదిబో అనమాట సరళెండింగ్ నుంచి వెళ్ళిపో పా అక్కడ ఉందన్న ఆర్సీ కారా ఎక్కేసెల్లజి ఇంట్లో మన ఎక్క అన్నమాట పద్ధతి ఉండాలి మనకు మనం కానీ ఎక్కాము అనుకోండి నేను నాన్ ఈ బండి వచ్చేసి మన ఆర్సీ బండి తొక్కేస్తుంది అనమాట తొక్కేసింది అనుకోండి మన బండి చేతి కోసం జోన్ గైస్ ఎవడైనా ఇక్కడ పెట్టిందా ఆ మిషన్ గానీ పర్పాటుగా ఆన్ అయిపోతే బాబ్బా ఈ మిస్ అయిపోయింది బండి జోన్ గైస్ వచ్చేసి ఏదో ఏలియన్ బండి మాత్రమైతో ఉంది ఏదో బండి మన చించాను కానీ హ్యాపీ ఫీల్ అయిపోతే అదే సార్ అనమాట ఆ డింగోడ్ గేసి బండ్ల పైన పడ్డాను కానీ నా బండి సంగతి మర్చిపోయా డైమండ్ బండి గేసి రెండు వందల కోట్లు ఎవడు ఎవడయ్యా నా బండి వేసుకెళ్ళి పెళ్లినా పద లేదన్నా ఇది సర్లే ఎత్తుదా ఇంకా ఆ లిస్ట్ కాసేజ్ పంపించాము రిక్వెస్ట్ చేసా అన్నమాట చూడరాసి వారు చూస్తానంట గంటలో చెప్తానంట తెలువేసి ఇక్కడి నుంచి ఇంకా ఈ బండి మాత్రం భారీగా ఎత్తుందనమాట అంటే ఈ ఆర్సీ కార్ ఎట్ ఉందా అరిపిస్తా అరిపిస్తా మొత్తం కథలు వద్దురా మామ జరుకో జరుకో పా ఇక్కడి నుంచి తెలిపా ఇక్కడి నుంచి ఇంకా మొంత మానది ఇంకా సార్లే సార్లే బండి బండి ఉండు బండి రెండు నిమిషాల ఈ బండి మాత్రం చాలా స్లో పోతాం చేసి ఏదో ఒకటి ఇంకా మన లో చిట్ట చివరి బండిదే అనమాట ఈ దగ్గర ఆర్సీ కార్లే తెలియవు మన వేసి ఇంకా టోటల్ నాలుగు అయితే ఉన్నాయి మూడు చిన్నవి ఒకటి పెద్దది అనమాట అది వచ్చేసి ఇంకా ఫిజికల్ అనుకోండి గేసి దాంట్లో మనం నడపచ్చు అనమాట అది నేను తీసుకుంటా ఈ మూడు వచ్చేసి మనం సింఛాన్ గడికి తెచ్చేస్తా అనమాట చించాన్ గడి చాపుగా హ్యాపీగా అయితే ఆడుకుంటారు పాప పాప నువ్వు పాప ఎక్కిచ్చు రిమోట్ కంట్రోల్ మాత్రం బలహీన కేసు ఇంకా అన్నిటికే రిమోట్ అనమాట కనెక్ట్ చేసా మ్యాజిక్ కేసు మొత్తం యూనివర్సల్ రిమోట్ సార్లే సాలలే చాలే దీని రేంజ్ వచ్చేసి వంద కిలోమీటర్లు అనమాట వంద కిలోమీటర్ నువ్వు యాడైంది దొలుకో అదికేసి దిన్నికున్న పార్ అదేనమాట నాకు నచ్చేది ఈ బండ్లలో ఈ బండ్లు మాత్రం భారీకి దిడి చేస్తారు సర్లండి ఇంకా దీన్ని కూడా ఎక్కిచ్చేద్దాం బండ్లోకి ఆయా నువ్వు ఎక్కిచ్చేది ఫైనల్గా అయిపోయింది అనమాట మిషన్ మంది అబ్బా నేను మాత్రం వంద కార్లు అయితే ఉంటాయి అనుకున్నా వంద కార్లు అయితే తెలియవు మన లాస్ట్ స్టాండర్స్ లో ఓన్లీ మూడు కార్లు అయితే ఉన్నాయి అవి కూడా ఇంకా గైస్ ఇంక తీసేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అంత కత్తలు పడిన వాళ్ళందరూ పైన అయితే ఉన్నారు బండి మాత్రం ఇంకొక బండి ఒక డైమండ్ అనమాట నా ఏదచ్చింది గేసి నైట్ ఇంకా పార్టీ అనమాట ఏంటి మైకిల్ గాడా నా బండి లేపేసా నువ్వు ఫోన్ పెట్టాడు ఫోన్ పెట్టాను ఇయ అబ్బా గైస్ మన బండి వచ్చి మైకిల్ గా అంటే స్టీల్ చేసింది ఆడికేం ద్రోహం చేశాను రామ్మ ఓకే ఓకే గైస్ మనం వచ్చేసి మైకిల్ గాడి ఆర్సి కార్ ఉంటుంది కదా కొంచెం తక్కువ చేసి మాట ఆ పగతో ఆడు వచ్చేసి నా బండి వేపుకెళ్లిపాడు అరేషించాను కాదు నీ బండి తీసుకొచ్చి హ్యాపీనా ఇప్పుడు నవ్వుతాడ సర్లే నవ్వు ఇంకా నా బండి వచ్చి మైకిల్ గా తీసుకెళ్లిపాడంట ఆడికి వెళ్ళి స్ట్రోక్ ఇచ్చొచ్చి మొత్తం అంతా ఆడికి లభోది ఇవ్వ ఓకేనా నువ్వు భయపడద్ది నిన్న ఓకేనా గేస్ గేస్బా ఎక్కడి నుంచి మైకిల్ గా నా బండి తస్కరిస్తారు నువ్వు ఇంతలో పిల్లబచ్చా పండ్ గేస్ ఆడితే కబడ్డీ ఆడుకుందాము తర్లైన్ గేస్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిష్వాదం అంతవరకు బాయ్ గైస్